ఇక 52 రోజుల పాటు సమ్మె చేసి ఉద్యోగాలలో చేరడం కోసం గత 4 రోజులుగా ఆశగా ఎదురుచూస్తున్న ఆర్టీసీ కార్మికులకు తెలంగాణ సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. నేటి ఉదయం నుంచి అందరూ విధుల్లో చేరవచ్చనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సమ్మెకాలంలో ఆర్టీసీ కోసం బస్సులు నడిపి నిర్వహణకు సేవలు అందించిన తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్ల భవిష్యత్తును కూడా దృష్టిలో ఉంచుకుంటామన్నారు సీఎం కేసీఆర్. ఆర్టీసీకి తక్షణ సాయం కింద 100 కోట్ల రూపాయలను కేటాయిస్తామన్నారు. దీంతో దాదాపు నెలన్నరకు పైగా జీతాలు లేక అప్పుల పాలైన వేలాది మంది ఆర్టీసీ కార్మికులు వారి కుటుంబాలకు ఊరట లభించినట్లయింది. అయితే ఆర్టీసీ కార్మికులకు తీపి కౌరు అందించిన సీఎం కేసీఆర్ ప్రయాణికులపై మాత్రం భారం మోపారు. టికెట్ ఛార్జీలు కిలోమీటర్కు 20 పైసలు చొప్పున పెంచుతున్నట్లు ప్రకటించారు. పెంచిన ఛార్జీలు సోమవారం నుంచి అమల్లోకి వస్తాయని కేసీఆర్ తెలిపారు. మరోవైపు నేటి ఉదయం 6 గంటల నుంచి ఆర్టీసీ కార్మికులు విధుల్లోకి చేరుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మా సిటీ బ్యూరో చీఫ్ రామకృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. రామకృష్ణ. రంజిత్, సుదీర్ఘ సమ్మెకు తెరపడింది. 52 రోజుల పాటు ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్ల కోసం సమ్మె చేశారు. అదే సమయంలో సమ్మె విరమించిన తర్వాత ప్రభుత్వ నిర్ణయం కోసమే 4 రోజులుగా కూడా ఎదురు చూస్తూ వచ్చారు. అయితే మొదట సీఎం కేసీఆర్ కొంత ఆగ్రహంగా ఉన్నప్పటికీ కూడా కార్మికుల పట్ల ఖచ్చితంగా తాను మెతక వైఖరి ఉంటుంది, వాళ్ళ భవిష్యత్ కూడా తనకు ఇంపార్టెంట్ అంటూ కూడా చెప్పడం జరిగింది. అందుకనే ఈరోజు ఉదయం 6 గంటల నుంచి కూడా ఆర్టీసీ కార్మికులంతా కూడా ఎవరైతే సమ్మెలో ఉన్నారో వాళ్ళంతా కూడా యథావిధిగా వచ్చి విధుల్లో చేరవచ్చు అంటూ కూడా చెప్పడం జరిగింది. ఆర్టీసీ కార్మికులంతా కూడా ఉదయం నుంచి దాదాపుగా 90 డిపోల వద్ద కూడా, తెలంగాణలో 90 డిపోల వద్ద కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ఉదయమే అందరూ కూడా తమ విధులకు వచ్చి హాజరవడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే అన్ని డిపోల వద్ద కూడా ఇలాంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా 52 రోజుల పాటు ఒక్క బస్సు కూడా, అంటే ఆర్టీసీ కార్మికులు బస్సులు నడిపించలేదు. కేవలం కాంట్రాక్ట్ డ్రైవర్లు కండక్టర్లతోనే నెట్టుకుంటూ వచ్చినప్పటికి కూడా ప్రస్తుతం అయితే చూసుకుంటే అన్ని డిపోల వద్ద ఉదయం 6 గంటల నుంచే బస్సులన్నీ కూడా యథావిధిగా తిరుగుతున్నాయి. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యల్లోనే అన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరోవైపు నిన్న ఏదైతే తక్షణ సహాయం 100 కోట్లు ఇస్తానంటూ చెప్పడం జరిగిందో, అర్ధరాత్రి సమయానికి దీనికి సంబంధించిన జీవో కూడా వెలువడింది. 100 కోట్లను తక్షణం ఆర్టీసీకి కేటాయిస్తున్నట్టు కూడా ప్రకటించడం జరిగింది. అయితే ఆర్టీసీ కార్మికులు మాత్రం కొంత నిరుత్సాహంగా ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా ఎలాంటి షరతులు లేకుండా కూడా పూర్తి స్థాయిలో తమను విధుల్లోకి చేరాలంటూ కూడా చెప్పడం అనేది కొంచెం ఆహ్వానించదగ్గ పరిణామం అంటూ కూడా మొత్తంగా అయితే ఆర్టీసీ కార్మికులు కూడా చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం కూకట్పల్లి డిపోలో ఉన్నాం, డిపో మేనేజర్ గారు కూడా ఉన్నారు, ఆయన కూడా ఒకసారి అడిగి దాదాపుగా 52 రోజుల తర్వాత సహచరులను కూడా కలుస్తున్నానని చెప్పాలి. సార్, 52 రోజుల తర్వాత, దాదాపుగా 2 నెలల తర్వాత ఈరోజు విధుల్లోకి వస్తున్నారు. సో వచ్చే వాళ్ళకి ఏమైనా షరతులు పెడుతున్నా లేకపోతే నేరుగా తీసుకోవడమా, అన్ని షిఫ్ట్ల వాళ్ళని ఒకేసారి తీసుకుంటున్నారు? ముందుగా మన ముఖ్యమంత్రి గవర్నర్ కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఒక ఆందోళన గురైనటువంటి కార్మికులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, బట్ అందరికీ ఒక మంచి వార్తను అందించి అందరిలో ఆనందాన్ని నింపారు. సో ముందుగా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సో ఈరోజు వస్తున్నటువంటి కార్మికులకు ఎలాంటి షరతులు లేకుండానే వారి ఆదేశాల మేరకు వచ్చిన ప్రతి ఉద్యోగుల్ని విధుల్లోకి తీసుకుంటున్నామండి. ఇప్పటివరకు ఎంతమంది విధుల్లోకి వచ్చారు, అలాగే మీ డిపో నుంచి ఎన్ని బస్సెస్ బయటకు వెళ్ళాయి? హలో, ఇప్పటివరకు 31 బస్సులు బయటికి వెళ్ళినాయండి. అండ్ ఇప్పటివరకు 70 నుంచి 75 మంది వరకు మాకు వచ్చారు, ఇంకా వాళ్ళు వస్తున్నారు, వచ్చేవాళ్ళు విధుల్లోకి తీసుకుంటున్నారు. చాలామంది మిత్రులు, డ్రైవర్లు, కండక్టర్లు మిత్రులు కూడా ఉన్నారు, 52 రోజుల తర్వాత తమ విధులకు హాజరయ్యారు. దాదాపుగా వీళ్ళు ఒక ప్రభుత్వంతో పోరాటమే చేశారని చెప్పాలి. అయితే ఒకసారి కార్మికులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, 52 రోజుల తర్వాత విధుల్లోకి వస్తున్నారు, మొత్తంగా అయితే కేసీఆర్ ఎలాంటి షరతులు లేకుండా విధుల్లోకి రమ్మని ఆహ్వానించారు, ఇంకేం కోరుకుంటున్నారు మీరు ప్రభుత్వం నుంచి? మొత్తంగా అయితే అన్ని ఆర్టీసీ డిపోల వద్ద కూడా ఇలాంటి పరిస్థితి కనిపిస్తుంది, కార్మిక నేతలంతా కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. మరొక విషయం ఏంటంటే 11 గంటలకు ఈరోజు జేఏసీ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. జేఏసీ 11 గంటల సమావేశం తర్వాత ఏదైతే ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగిందో అందుకు థ్యాంక్స్ చెప్పేందుకు ఈరోజు జేఏసీ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని జేఏసీ అనేది ఇకపైన ఉండదు అనే విధంగా నిర్ణయం కూడా తీసుకునే అవకాశాలు కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే అన్ని చోట్ల కూడా దాదాపుగా డిపోలు అన్నిటి దగ్గర కూడా బస్సులన్నిటి కూడా కలకలలాడుతున్నాయని చెప్పాలి. కార్మిక సోదరులంతా కూడా 52 రోజుల తర్వాత తమ విధుల్లోకి వచ్చాం అనే ఆనందం కూడా వాళ్ళలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కొంతమంది సోదరులను మాట్లాడించే ప్రయత్నం చేద్దాం, ఎందుకంటే వాళ్ళు 52 రోజుల తర్వాత వాళ్ళు విధుల్లోకి వచ్చారు, వాళ్ళ కొంత ఆనందం అనేది కనిపిస్తుంది, ఉద్వేగంగా కూడా వాళ్ళు కనిపిస్తున్నారు. అన్న చెప్పండి, 52 రోజుల తర్వాత విధుల్లోకి వచ్చారు, ఎలా ఉంది అసలు? కొంచెం సంతోషంగా ఉందండి,
పర్లేదు కేసీఆర్ మాకు కొంచెం చేస్తారని మాకు యాభై రెండు రోజుల తర్వాత విధుల్లోకి వచ్చారు, ఇంకేమైనా కోరుకుంటున్నారా? మొత్తంగా అయితే కార్మికుల సమస్యలు పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నాం మేము కూడా. సో రాబోయే రోజులు ఏ విధంగా వెళ్ళబోతున్నారు? మేము చాలా ఆనందంగా ఉన్నాము కేసీఆర్ దయ వల్ల. ప్రస్తుతానికి డ్యూటీలోకి జాయిన్ అయిపోతున్నాము. కేసీఆర్ ఏదైతే అన్నాడో చాలా ప్రశాంతంగా చెప్పాడు. ఆలోచన చేసి మాకు మేము వీధుల్లోకి చేరుతున్నాము. అయితే ఇక్కడ ఒకే విషయం అంటే ప్రస్తుతం ఆర్టీసీని బతికించుకోవాలంటే ఖచ్చితంగా ఛార్జీలు పెంచాల్సిన పరిస్థితి అని స్వయంగా సీఎం కేసీఆర్ కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత అంటే 2015 సమయంలో మాత్రమే అప్పట్లో ఛార్జీలు పెంచడం జరిగింది. అప్పటి నుంచి కూడా మళ్ళీ ఇప్పటివరకు ఛార్జీలు పెంచలేదు. ఖచ్చితంగా ఆర్టీసీ బతకాలంటే మాత్రం ఛార్జీలు పెంచాల్సిన పరిస్థితి అంటూ కూడా ఇప్పటికే కార్మిక సంఘాలు చెప్తూ వస్తున్నాయి. అందులో భాగంగానే పూర్తి స్థాయి ఆర్టీసీకి సంబంధించిన ఛార్జీలు కూడా పెంచుకోవచ్చు, అది కూడా సోమవారం లోపలే పెంచుకోవచ్చు అంటూ కూడా చెప్పడం జరిగింది. మొత్తం చూసుకుంటే మనం కూకట్పల్లి డిపోలోకి వచ్చాం. డిపో వద్ద కూడా ఈరోజు మొత్తం వాస్తవానికి దాదాపుగా ఎప్పుడైతే వీళ్ళంతా కార్మికులంతా కూడా సమ్మెలకు వెళ్ళడం జరిగిందో సమ్మె నుంచి కూడా పూర్తి స్థాయిలో అప్పటి నుంచి వాళ్ళంతా కూడా విధుల్లోకి రావట్లేదు. బస్సులన్నీ కూడా ఎక్కడికక్కడ మూలపడ్డాయి. అయితే నిన్న రాత్రి సమయంలో కేసీఆర్ ఎప్పుడైతే చెప్పడం జరిగిందో కేసీఆర్ చెప్పిన వెంటనే డిఎం ఆయా అన్ని డిపోలకు సంబంధించిన డిఎంలు కూడా పూర్తి స్థాయిలో బస్సుల ఫిట్నెస్ని తనిఖీలు చేస్తున్నారు. అయితే పూర్తిగా బస్సెస్ అన్నిటి కూడా ఈరోజు బయటకు పంపించే అవకాశాలు లేవు. దాదాపుగా 50 రోజుల పాటు కూడా ప్రైవేట్కి సంబంధించిన వ్యక్తులే డ్రైవింగ్ చేయడంతో కొంత బస్సులు కూడా చాలా వరకు కూడా డ్యామేజ్ అయిన పరిస్థితి కాబట్టి ప్రొఫెషనల్ మెకానిక్లు కూడా తెప్పిస్తున్నారు. అలాగే ఆర్టీసీకి సంబంధించిన మెకానిక్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళన్నీ కూడా బస్సులను పూర్తిగా తనిఖీ చేసిన తర్వాతే రోడ్డు మీదకి పంపించడం జరుగుతుంది. కార్మికులు కూడా చాలామంది మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు కూడా మాట్లాడిపోయాలి. దాదాపు 52 రోజులు సమ్మెలో ఉన్నారు కాబట్టి అన్న చెప్పండి, 52 రోజులు సమ్మె చేశారు, మళ్ళీ విధుల్లో చేరుతున్నారు, ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడైతే హ్యాపీగా ఉంది సార్. మాకైతే మాకు 52 రోజుల డ్యూటీ లేక మేము ఇప్పుడు వచ్చి మా అయితే మేమే జాయిన్ అవుతున్నాం. ఇక సీఎం గారు మాకు కూడా స్పందించారు. దాని ద్వారా మేము కూడా డ్యూటీలోకి వచ్చి జాయిన్ అవుతున్నాం. డ్యూటీలు యథావిధిగా చేసుకుంటాం. అయితే దాదాపుగా రంజిత్ అన్ని చోట్ల కూడా అన్ని డిపోల వద్ద కూడా ఇలాంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం సామాన్యుడికి కీలకమైన రవాణా వ్యవస్థలో ఆర్టీసీ మన ముందుంటుంది. ఆర్టీసీ బస్సులు రోడ్లు ఎక్కడంతో నగరవాసులు పడుతున్న కష్టాలకి ఈరోజుతో చెక్ పడినట్టు అని చెప్పాలి రంజిత్. అయితే రామకృష్ణ, మనం ముఖ్యంగా చూడొచ్చు ఏదైతే 52 రోజుల సమ్మె అనంతరం ముఖ్యంగానైతే ఏదైతే కార్మికులు విధులలో చేరుతున్నారు, ఓ పక్క సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నప్పటికీ మరో పక్క కూడా కిలోమీటర్కి 20 పైసలు చొప్పున పెంచడం ఇటు ప్రయాణికులపై గుదుబండగా చెప్పవచ్చు. దీన్ని ఏ విధంగా చూడవచ్చు రంజిత్? వాస్తవానికి 2015లో ఛార్జీలు పెంచినప్పుడు అప్పుడు పెట్రోల్ ధర దాదాపుగా 50 నుంచి 65 రూపాయలు ఉండేది. అదే సమయంలో ఇప్పుడు చూసుకుంటే దాదాపుగా 77 రూపాయలకు చేరింది. అంటే 20 రూపాయలు ఎక్కువగా పెరిగినప్పటికి కూడా ఇక్కడ ఆర్టీసీ ఛార్జీలు అనేది పెంచలేదు. అదే సమయంలో వ్యాట్ని భరించాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది కాబట్టి వీటన్నిటి భారం అనేది ఆర్టీసీ మీద పడుతుంది. ప్రస్తుతం ఆర్టీసీ నష్టాల్లోకి వెళ్ళడానికి కూడా ప్రధాన కారణాల్లో ఇవే అని చెప్పాలి. ప్రతిరోజు ఆర్టీసీకి దాదాపుగా 2 కోట్ల నష్టం జరుగుతుంది. మొత్తం ఓవరాల్ టీఎస్ఆర్టీసీకి 2 కోట్ల వరకు కూడా నష్టం వస్తుంటే గ్రేటర్ పరిధుల్లోనే దాదాపుగా 1.25 కోట్ల వరకు నష్టాలు వస్తున్నాయి. ముఖ్యంగా కేఎల్ఎంపీఎల్ ఏదైతే కిలోమీటర్ పర్ లీటర్ ఉంటుందో అవి పెరగకపోవడం, అదే సమయంలో పాత బళ్ళు ఇవన్నీ కూడా అంటే ప్రస్తుతం ఆర్టీసీ కార్మికులు ఏవైతే సమస్యలు చెప్పిన వాటిలో ఇవి ఉన్నాయో ఇవి కూడా ప్రధాన కారణాలుగా చెప్పచ్చు. ఇప్పుడు ఛార్జీలు పెంచడానికి కూడా ప్రధాన కారణం అదే. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఛార్జీలు పెంచకపోతే మాత్రం విపరీతమైన భారం పడే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం పెంచిన ఛార్జీల వల్ల 700 కోట్ల వరకు కూడా వచ్చే అవకాశం ఉంటుందంటూ కూడా సీఎం కేసీఆర్ చెప్పిన నేపథ్యంలో ప్రతి కిలోమీటర్కి 20 పైసలు చెప్పున పెంచడం అనేది జరుగుతుంది కాబట్టి దీనికి సంబంధించిన సోమవారం లోపల ఈరోజు బస్ భవన్లో దీనికి సంబంధించిన సమావేశం జరగబోతుంది. ఆర్టీసీ ఎండీతో పాటు ఈడీలు కూడా హాజరు కాబోతున్నారు. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శికి దీనికి సంబంధించిన నివేదిక మొత్తాన్ని కూడా ఇవ్వబోతున్నారు. ఎంత భారం పడుతుంది, ఎంతవరకు ఆర్టీసీకి వస్తుంది, ఈ విషయాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు తమ సమావేశంలో పూర్తిగా కూడా వాటి అన్నింటిని కూడా ఇవ్వబోతున్నారు. ఖచ్చితంగా ఆర్టీసీ బస్ పాసులు ఛార్జీలు కూడా పెరగబోతున్నాయి. ఆర్డినరీ బస్ పాస్ నుంచి ఏసీ బస్ పాస్ వరకు అన్ని బస్ పాసుల మీద కూడా ఛార్జీలు పెరగబోతున్నాయి. ఖచ్చితంగా ఎవరైతే ప్రజలకు మాత్రం కొంత భారం అని చెప్పాలి. ఆర్టీసీ ఉద్యోగులు తమ ఉద్యోగాలు చేసుకోవడానికి సీఎం పర్మిషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకు కొంత ఆనందమే అయినా కూడా నగరవాసులకు ఓవైపు బస్సులు రోడ్డెక్కాయి, రెండో వైపు ఛార్జీలు మూత మోగబోతుంది. కొంత మాత్రం భారంగానే పరిగణించాల్సి ఉంటుంది. కాకపోతే దీనికి సంబంధించి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో
ఛార్జీలు పెంచకపోతే మాత్రం ఆర్టీసీ భవితవ్యం అనేది కూడా కొంత ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆర్టీసీ ఇబ్బందుల దృష్ట్యా ఛార్జీలు తప్పనిసరి పరిస్థితుల్లో పెంచాల్సి వస్తుందంటూ కూడా ఆర్టీసీ ఎండీ ఇప్పటికే స్పష్టంగా చెప్పడం జరిగింది. రంజిత్. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.